వెల్కమ్ టు వాయిస్ టుడే, నేను మీ భవాని. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ కు 1,36,311 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 66,857 మంది హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ లో 78.24%, ఎంసెట్ వ్యవసాయం ఫార్మాలో 90.72% ఉత్తీర్ణత సాధించారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎంసెట్ను నిర్వహించిన జేఎన్టీయు అధికారులను నేను అభినందిస్తున్నాను. 94.25% విద్యార్థులు అటెండ్ అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 92.29% విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న సందర్భంగా ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి 1,47,958 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విజయనగరం పార్వతీపురం మినీ మహానాడులో పవన్ జగన్లపై టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్, జగన్లు రాబోయే రోజుల్లో ఎలాగైనా ముఖ్యమంత్రులు కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ కేంద్రంతో పోరాడుతుందని, నరేంద్ర మోదీని వ్యతిరేకించి ధైర్యంగా నిలిచిన నాయకుడు చంద్రబాబు అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడని, గోదావరి బోట్ ప్రమాదం జరిగి ప్రజలు ప్రాణాలు పోతే కనీసం స్పందించిన నాయకులు జగన్, పవన్లు అని టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మండిపడ్డారు. మోడీతో మాట్లాడకపోతున్నాడు, మోడీని ఎదిరించకపోతున్నాడని, మోడీని ఎదిరించే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీకు పనులు చెప్తా ఉన్నా. నేను బోట్ యాక్సిడెంట్ అయితే దాదాపు 17-20 మంది చనిపోతే యాక్సిడెంట్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక రోజంతా సేవలు చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారి పవన్ కళ్యాణ్ గారి యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదంటే ఇంతకన్నా నిలిచిన నాయకులు ఎవరు ఉంటారు? ఏ రాజకీయ పార్టీలు ఉంటాయి? మనం మాట్లాడాలా, ప్రజలకు చెప్పాలి వీళ్ళ సంగతి. వీళ్ళు మోసం చేసుకొని ఆ ముఖ్యమంత్రి పదవి ఎలా దొరుకుతుందనే దానికోసం కాచుకుంటున్నారు. బోడుప్పల్ మున్సిపాలిటీ అక్రమార్కులపై యథేచ్ఛగా సాగుతున్న దొంగ పర్మిషన్లు, అక్రమ కట్టడాలు, అక్రమ వసూళ్లపై ఫోర్జరీ సంతకాలపై బుక్కైన కేసులో జరుగుతున్న జాప్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులపై నాణ్యత లేకపోవడం తదితర అంశాలపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ఆఫీసులో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సామాఖ్య చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ, ఫోర్జరీ సంతకాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ వసూళ్లు, బుక్కైన కేసులను ఆపడం పై విషయాన్ని పురస్కరించుకుని జరుగుతున్న జాప్యాన్ని ఎమ్మెల్యే, ఏసీపీ, డీసీపీ, రాచకొండ సిపి మహేష్ భాగవత్ కూడా మెమరాండం ఇచ్చినప్పటికీ మాకు న్యాయం జరగలేదని, ఈ రోజు మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా అక్రమార్కులను అరెస్ట్ చేసి మున్సిపాలిటీని సక్షమమైన మార్గంలో నడిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంటే ఇక్కడ సిమెంట్ రావడం నాసి రకమే, నీళ్లు కొట్టడం ఉండదు. ప్రతి కాడ ప్రతి రాడ తొందాలి, ప్రతి కాడ వాడాలి. ఇన్ని వాడాల అక్కడ రోడ్డు కేసడానికి డబ్బులు ఎక్కడ మిగులుతాయి? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుల రిటైర్మెంట్ నిర్ణయం పలు వివాదాలకు దారితీస్తుంది. మీరాశి వ్యవస్థ రద్దు తర్వాత అనూహ్య పరిణామాల మధ్య టీటీడీ నూతన బోర్డు 65 ఏళ్లు పైబడిన అర్చకులకు పదవీ విరమణ వర్తింపజేసింది. ఈ నిబంధన ప్రకారం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ అధికారులు రిటైర్మెంట్ను వర్తింపజేశారు. అర్చకుల స్థానంలో వారి కుటుంబాల నుంచి కొత్తగా మరో 4 ప్రధాన అర్చకులుగా నియమించారు. ఈ అంశంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పెద్దజీఆర్ స్వామి, కొత్త అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, కృష్ణా శేషాచల దీక్షితులు, టీటీడీ పాలక మండలి సభ్యులు స్పందించారు. వెయ్యికాల మండపం తీసేశారు, తర్వాత రథమండపం తీసేశారు. వెయ్యికాల మండపం అంటే ఎప్పుడు స్వామివారు అందులో వేయించేపు కాలేదు, అక్కడ ఏం ఆస్థానాలు ఏది జరగలేదు. కానీ అది వచ్చిన భక్తులు వసతిగా ఉండడం కోసం అప్పట్లో వాడుకుండేవాళ్ళం. చాలా పెద్దది అది, 1000 స్తంభాల మండపం. అది 2 అంతస్తులుగా ఉండేది, మనకు తెలియదు. మొదట పైకి మాత్రం కనిపించేది, దాన్ని కొట్టేటప్పుడు తెలిసింది లోపల ఇంకొక అంతస్తు ఉందని. అంత పెద్ద మంటపాన్ని దాన్ని ఎక్కడైనా రీలోకేట్ చేసి ఉండొచ్చు భక్తులకి. అది 10వ శతాబ్దంలో కట్టింది.
దాన్ని ఇంకెక్కడైనా రీలొకేట్ చేస్తుంటే భక్తులు వాడుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని సేద తీరడానికో ప్రసాదం తినడానికో వాడుండొచ్చు. దాన్ని ఎక్కడ వాడేశారో తెలీదు. పోతే పోనీ అనుకుంటే రథమండపం దేవుడికి ప్రతి సంవత్సరం వాడేది, దేవుడు తేరులో ఎక్కడానికి అందులోకి పోయి లోపల పుణ్యవాసనం అంతా చేసుకొని లోపల నుంచి కార్యాలు చేసుకొని లోపలే రాతి మెట్ల మీద తేరు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు సౌకర్యంగా. ఎన్నిసార్లు చెప్పినా ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఒక్కొక్క ఆఫీసర్ వచ్చినప్పుడు చెప్తున్నా సార్ ఇక్కడ రథమండపం ఉండేది, అది కట్టాలి, లేకపోతే దేవుడిని ఇట్లా పైకి తీసుకుపోవడం బాగాలేదు, మంచిది కాదు, ప్రమాదం అని చెప్తే అప్పటికి తలుస్తారు, వెళ్ళిపోతారు, అయిపోయింది మళ్ళీ వచ్చే బ్రహ్మోత్సవానికి. విజయవాడ ఇబ్రహీంపట్నం యష్ లోడింగ్ వద్ద లారీల యాజమాన్యం లారీలకు లోడింగ్ ఇచ్చే విధానంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆందోళన చేపట్టారు. లంచం తీసుకుని ఇతర ప్రాంతాల లారీలకు లోడింగ్ చేస్తున్నారని అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని లారీ ఓనర్స్ డిమాండ్ చేశారు. అనధికారికంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటున్న రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం లారీ ఓనర్స్ కోరుతున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు సైతం అక్కడే ఉపాధి చూసుకునేందుకు ఉన్న అవకాశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా పౌర వలస సేవల విభాగం అధికారి ప్రతినిధి ఫిలిప్ స్మిత్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగంపై పనిచేస్తున్న వారి భార్య లేదా భర్త సైతం అక్కడే ఉద్యోగం వెతుక్కొని పనిచేసుకునేందుకు అవకాశం ఉంది. గతంలో ఒబామా సర్కారు ఇందుకు వీలు కల్పించింది. అమెరికన్లకే ఉద్యోగాలు అన్న విధానంలో భాగంగా దీన్ని ఎత్తివేయాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జూన్ లో వెలువడతాయని భావిస్తుండటంతో దీన్ని ఉపసంహరించుకోవాలని 130 మంది చట్టసభ సభ్యులు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీకి లేఖ రాసిన H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు H-4 వీసాలు జారీ చేస్తున్నారు. భారత్ కు చెందిన సుమారు 70,000 మంది H-4 వీసాదారులు అమెరికాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ఈ అవకాశం ఎత్తివేస్తే వీరంతా ఉపాధి కోల్పోవలసి వస్తుంది. నిబంధనల రూపకల్పన ప్రక్రియ పూర్తి కానంత వరకు H-4 వీసాలపై తుది నిర్ణయం తీసుకోనట్టేనని ఫిలిప్ స్మిత్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో 7 భారతదేశపు ప్రతిష్టాత్మక సర్జన్లు నిర్వహించిన అధ్యయనం కరోనరీ బైపాస్ శస్త్రచికిత్స సాధారణంగా 2 పద్ధతుల్లో, ఒకటి హార్ట్ లాంగ్ మిషన్ సహాయంతో గుండెను ఆపి బైపాస్ సర్జరీ చేసే పద్ధతి, రెండవది గుండె స్పందిస్తుండగానే బైపాస్ సర్జరీ చేసే ప్రక్రియ ఆ 7 డాక్టర్లు సంయుక్తంగా నిర్వహించారు. ఈ స్టడీని మా ఇండియాలో 7 సర్జన్స్, 6 హాస్పిటల్ నుంచి 5 సిటీల్లో చేశాం. సో దీంట్లో ఏంటంటే 320 పేషెంట్లు చేసి ఎలా పనిచేస్తున్నాయని కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ స్టడీ వల్ల తేలింది ఏంటంటే బీటింగ్ హార్ట్ సర్జరీలో కూడా ఈ గ్రాఫ్ట్ పేషెంట్స్ గ్రాఫ్ట్ ఫంక్షనాలిటీ అనేది ఆన్ పంపుతో చేసినటువంటి ఆపరేషన్లో ఎట్లా ఉన్నాయో అంతే సమానంగా ఉన్నాయి. కాకపోతే ఈ బీటింగ్ హార్ట్ సర్జరీ అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి వెంకటేశ్వర గార్డెన్స్లో సిల్క్ అండ్ కాటన్ వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. నగరానికి చెందిన చేనేత కళాకారులు, మాస్టర్ డిజైనర్ల సమాహారం క్రాఫ్ట్ అండ్ వీవర్స్ ఆర్డినరీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్లో కాటన్ అండ్ సిల్క్ వస్త్ర ప్రదర్శన ప్రముఖ టీవీ సినిమా నటి 2007 మిస్ సౌత్ ఇండియా నీలిమా నాయుడుతో ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ చేనేత వస్త్రాలయం స్టార్ట్ చేశాము. చాలా బాగున్నాయి కలెక్షన్స్, అయితే రాజస్థాన్ అండ్ ఉప్పాడ శారీస్, టిష్యూ శారీస్, జూట్ అండ్ ఫస్ట్ టైం అయితే నేను లెనిన్లో పట్టు శారీస్ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సమ్మర్ కలెక్షన్కి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి వారికి నచ్చినటువంటి మంచి శారీస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ప్లేస్ అని నేను చెప్తున్నాను. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ స్టోన్ జ్యువెలరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సమ్మర్కి కావాల్సిన అన్ని రకాల కాటన్ కలెక్షన్స్ కానివ్వండి, రాజస్థాన్ మెటీరియల్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో తప్పకుండా మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన కలెక్షన్ని ఇక్కడ తీసుకుంటారని కోరుకుంటున్నాను. విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నేత స్టడీ మీడియా వాళ్ళ సర్వేలో తెలంగాణలో 73% అవినీతి ఉంది. తెలంగాణ 2వ స్థానం, ఏపీ 4వ స్థానంలో ఉంది. 73% అవినీతి కూడా దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రచారం చేసుకోవాలని, ఎన్నికల కోసమే రైతు బంధ పథకాలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబ సభ్యులను ఇప్పటి వరకు ఎందుకు ఆదుకోలేదు, రైతు బంధు పథకంకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో సీబీఐ విచారణ జరిపించాలని విహెచ్ మండిపడ్డారు. మరి నిన్నటిదానిగా మేము ప్రజలు, మేము కూడా ప్రజల మీద లేదా నీ ఒక్కరికే ప్రజలు లేరు, మాకు కూడా ప్రజలే. కానీ తెలంగాణ ఇచ్చే వరకు ఎన్నిసార్లు సోనియా గాంధీ ఇంటికి తిరిగిండ్రు, ఎన్నిసార్లు అహ్మద్ పటేల్ ఇంటికి తిరిగిండ్రు, ఎన్నిసార్లు గులాం నబీ ఆజాద్ దగ్గరికి పోయిండ్రు అనేది
ఒకసారి ఆలోచన చేసుకోండి. కేవలం కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు కాదు, అన్నిటికంటే ఇబ్బంది ఎవరికి వచ్చింది? అసదుద్దీన్కి వచ్చింది, అక్బర్కి వచ్చింది. అసద్ భాయ్ రియల్ హిందూకు హిందువుకే సాథ్ హే, నే తో హమ్ సెక్యులర్ బోల్నే వాలేకే సాథ్ హే, సోచ్ లే తు కే బోలో తో యే రియల్ హిందూ బన్ గయా, తేరా కామ్ కుచ్ నహీ హై అభీ, ముసల్మానోం కీ కోయి జరూరత్ నహీ హై, వో హిందూ బన్ గయా, అశోక్ సింఘాల్ కే జగా లే లియా, అబ్ తు సోచో యే రియల్ హిందూ బనే వాలేకే సాథ్ రహితే, నహీ తో సెక్యులర్ సిద్ధాంతం పే చల్లే వాళ్ళ కాంగ్రెస్ సోచనే కి బాత్ హే. అబ్ అక్బర్ బాత్ కర్నా యా అసదుద్దీన్ బాత్ కర్నా, ఔర్ దూసరి బాత్ అశోక్ సింఘాల్ కే జగా లియే తో కల్ సే బోల్ దో బోలో కేసీఆర్ మై హిందూ బన్ గయా, ఆజ్ సే బోలో లోక్ మాన్తే, బేటా ఏక్ బోల్తా బాప్ ఏక్ బోల్తా, బేటా ఏక్ బోల్తా బాప్ కహే కి మై ముసల్మానో కే సాథ్ రహి తూ బోల్తా, జబ్ చాహే జబ్ ఉన్కో బాత్ బదల్నే కా ఏక్ నయా తరీఖా హే. క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 114 మందితో హవానా నుంచి హెల్గేన్ వెళ్తున్న బ్లూ పనోరమా ఎయిర్లైన్ కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరిన కాసేపటికి కుప్పకూలింది. ప్రమాదంలో 100 మంది మృతి చెందారు, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. విమానంలో మొత్తం 105 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రయాణికుల్లో 5 చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు విమానం కూలినట్టు తెలుస్తోంది. విమాన శకలాలు 20 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాస్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. కాగా తీవ్రంగా గాయపడిన 4 మహిళలను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు తర్వాత ప్రాణాలు విడిచారు. మిగతా 3 పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నెల 29న కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి 15 రోజుల్లోనే దేశంలో సగం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 నాటికి కేరళ దక్షిణ తీరంలోను, జూలై మధ్య నాటికి దేశ వ్యాప్తంగానూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ లో సోయాబీన్స్ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జూన్ 3 నాటికి, పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో జూలై 1 వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చమురు ధరలకు తోడు కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావం ఈ రోజు స్టాక్ మార్కెట్లపై పడటంతో కుప్పకూలాయి. వరుసగా 4 కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 34,484 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 10,596 పాయింట్ల వద్ద ముగిశాయి. లాభపడ్డ షేర్ల విషయానికొస్తే కోటాక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తదితర సంస్థల షేర్లు లాభాలు అర్జించాయి. టాటా మోటార్స్, సిప్లా, ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, విప్రో మొదలైన సంస్థల షేర్లు నష్టపోయాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కీప్ వాచింగ్ వాయిస్ టుడే.